దేశ జనాభాలో 85% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకుల పేదలకు రాజ్యాధికారంలో జనాభా ప్రాతిపదికన అధికారం దక్కినప్పుడే భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఆధునిక భారత నిర్మాణం జరుగుతుందని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ అన్నారు. ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా సుభాష్ నగర్ బీఎల్ఎఫ్ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ ఎస్పీ కార్యాలయం ధర్నా చౌక మీదుగా పూలాంగ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని క్రమంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నూతన వ్యవసాయ చట్టాలు కార్మిక చట్టాలను తెచ్చి దేశాన్ని గుజరాత్ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని తెగ ఉబలాట పడుతుందని విమర్శించారు. ఇవల్ అంబేద్కర్ యొక్క ఔన్నత్యాన్ని ఈ దేశం ఈ రోజుకు ప్రజాస్వామ్య దేశంగా ఉంటుంది అంటే ఇవల భారత రాజ్యాంగం ఈ దేశానికి రక్ష. ఇవల ఒకవైపు భారత రాజ్యాంగం ద్వారా బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఈ దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ కల్పించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ క్రమంగా ఆ రిజర్వేషన్లు నిర్వీర్యం చేస్తూ ఈ దేశాన్ని మళ్ళీ పూర్వము మనుధర్మ శాస్త్రం వైపు తీసుకెళ్లేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రైవేటైజేషన్ చేయడం మూలంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ వ్యవస్థని రద్దు చేయడం, మరి వాళ్ళ భూములు పరిశ్రమల్ని కూడా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయం చేయమని చెప్పారు. కానీ వాళ్ళ మళ్ళీ భూములు లేకుండా మళ్ళీ పరిశ్రమల్లో ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేకుండా మళ్ళా ఈ బహుజనులని మళ్ళీ మరి పరాధీనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా బహుజనులందరూ పోరాటం చేసి బహుజన రాజ్యాన్ని సాధించడమే బాబాసాహెబ్కి ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ తరఫున ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.